మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో నేను ఈ వీడియోలో మీ అందరికీ చెబుతున్న ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చూడండి కరోనాకు సంబంధించిన డ్రగ్స్ అనేది ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది ఆ డ్రగ్ ఏంటి దాని యొక్క ఫంక్షన్ ఏంటి ఏ విధంగా వర్క్ చేస్తుంది దాని యొక్క డోసేజ్ ఎంత దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఇలాంటి అన్ని విషయాల గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ని పొందండి ఇక టాపిక్లోకి వెళ్దాం మన ఇండియా చాలా రోజుల తర్వాత అప్ టు ఒక 6 మంత్స్ తర్వాత ఒక డ్రగ్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేయడం అనేది జరిగింది ముఖ్యంగా కోవిడ్-19లో ఇది అనేది చాలా ఒక ఇంపార్టెంట్ విషయం అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే చూడండి 6 నెలల నుండి చాలా వర్క్ చేస్తున్నా కూడా ఎలాంటి ఒక డ్రగ్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేయకపోవడం అనేది బాధాకరం అయినప్పటికీ కూడా ఒక పొటెన్షియల్ డ్రగ్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేసి ప్రపంచ దేశాల మొత్తం మన వైపు చూసే విధంగా చేసింది ఆ డ్రగ్ ఏంటంటే చూడండి ఫావిపిరవిర్ ఇక ఈ డ్రగ్ ఏంటి ఒకసారి చూద్దాం ఈ ఫావిపిరవిర్ అనేది ఒక యాంటీవైరల్ డ్రగ్ అంటే ఏదైనా వైరస్ని అటాక్ అయినప్పుడు ఆ వైరస్కి అగెనిస్ట్గా యూజ్ చేసే డ్రగ్ యాక్చువల్లీ 2014లోనే జపాన్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ డ్రగ్ను అప్రూవల్ అనేది తీసుకున్నారు ఈ డ్రగ్ దేనికి యూజ్ చేస్తున్న వాళ్ళు అంటే జపనీస్ కంపెనీస్ వాళ్ళు ఏదైతే కొత్తగా ఒక వైరస్ కానీ ఎమర్జ్ అవుతే బయటకు కనబడితే అదేవిధంగా ఉన్న వైరస్ కొత్త మాడిఫికేషన్ జరిగి కొత్త సింప్టమ్స్ చూస్తుంటే అలాంటి వైరస్ని ఇనిబిట్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ ఫావిపిరవిర్ని యూజ్ చేసేవారు ఇప్పుడు ఈ కోవిడ్-19 సిచ్యువేషన్లో మన ఇండియన్స్ ఏం చేస్తారంటే ఈ డ్రగ్ని తీసుకునే ట్రయల్స్ అనేవి చేస్తున్నారు ట్రయల్స్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ రేట్ వచ్చేసిన తర్వాత ఆ డ్రగ్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి ఒక కంపెనీ అనేది అప్రూవల్ తీసుకుంది ఆ కంపెనీ పేరు ఏంటని చూడండి గ్లెన్మార్క్ ఈ గ్లెన్మార్క్ ఫార్మసిటికల్స్ ఈ గ్లెన్మార్క్ ఫార్మసిటికల్స్ అనేది ఈ డ్రగ్ యొక్క అప్రూవల్ ఇండియా ద్వారా తీసుకున్నది ఇండియాలో ఉండే అప్రూవల్ ఇచ్చే సంస్థ ఏంటంటే చూడండి డ్రగ్స్ కంట్రోలింగ్ జనరల్ ఆఫ్ ఇండియా డ్రగ్స్ కంట్రోలింగ్ జనరల్ ఆఫ్ ఇండియా అనే సంస్థ నుండి ఏం చేసిందంటే ఈ గ్లెన్మార్క్ అనే ఫార్మసిటికల్ అనే ఈ కంపెనీ ఈ యొక్క ఫావిపిరవిర్ అనే ఒక డ్రగ్ని అప్రూవల్ అనేది తీసుకుంది ఈ డ్రగ్ దేనికి యూజ్ చేయడానికి అప్రూవల్ తీసుకుంది అంటే కరోనా వైరస్ పేషెంట్స్కి ఇవ్వడానికి అప్రూవల్ అనేది తీసుకుంది మరి ఏంటి ఈ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం ఫావిపిరవిర్ అనే డ్రగ్ దేని ద్వారా రిలీజ్ చేస్తున్నారంటే చూడండి ఫావిఫ్లూ అనే ఈ ట్రేడ్ నేమ్ ఇది వచ్చేసేసి కెమికల్ నేమ్ ఇది వచ్చేసేసి ట్రేడ్ నేమ్ మనకు మార్కెట్లో ఏ విధంగా లభిస్తుంది అంటే ఫావిఫ్లూ అనే ట్యాబ్లెట్స్ రూపంలో లభిస్తుంది ఈ ట్రేడ్ నేమ్ యూజ్ చేసి ఈ వీళ్ళు ఏం చేశారంటే మార్కెట్లోకి ఈ డ్రగ్ అనేది రిలీజ్ చేస్తారు ఈ మార్కెట్లోకి రిలీజ్ చేసిన ఈ డ్రగ్కు ఉన్న ప్రాపర్టీస్ ఏంటి అంటే ఇది యాంటీవైరల్ డ్రగ్ అనే సాధారణ చెప్తున్నాం యాంటీవైరల్ డ్రగ్ ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే చూడండి ఈ డ్రగ్ ఆర్ఎన్ఏ పొలిమరేస్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది ఒక ఎంజైమ్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ఎంజైమ్ యూజ్ చేసుకొని వైరస్ ఏం చేస్తుందంటే కరోనా వైరస్ ఏం చేస్తుందంటే దాని యొక్క నెంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటుంది ఒక వైరస్ రెండుగా కావాలి అంటే ఏం జరగాలంటే దాని యొక్క ఆర్ఎన్ఏ రెప్లికేషన్ అనేది జరగాలి ఆర్ఎన్ఏ రెప్లికేషన్కి ఏం యూజ్ అవుతుందంటే ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది యూజ్ అవుతుంది ఈ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ని కనుక ఒకవేళ ఇన్హిబిట్ చేయగలిగితే దాని యొక్క ఫంక్షన్ ఆపగలిగితే ఏమవుతుందంటే ఒక వైరస్ రెండుగా కన్వర్ట్ అవ్వడం అనేది జరగదు అలాంటి ఫంక్షన్ని ఏం చేస్తుందంటే ఫావిపిరవిర్ అనే డ్రగ్ చేస్తుంది ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కరోనా వైరస్ లోడ్ అనేది తగ్గుతుంది మన బాడీలోకి ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏమవుతుందంటే రోజు లేకపోతే కరోనా వైరస్ యొక్క నెంబర్ మన బాడీలో తగ్గిపోతుంది కరోనా వైరస్ నెంబర్ తగ్గిపోతూ ఉంటే మన బాడీలో ఉండే ఇమ్యూన్ సెల్స్ ఏం చేస్తాయంటే మిగిలిన కరోనా వైరస్ని చంపేస్తాయి ఈ విధంగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది మరి ఏ విధమైన డోస్ ఇస్తున్నారు ఏ విధంగా డోసేజ్ అనేది ఉంటుంది డోసేజ్ అంటే ఒక రోజులో మనం తీసుకునే ఈ యొక్క డ్రగ్ యొక్క శాతం ఎన్ని టాబ్లెట్స్ రూపంలో తీసుకోవాలి ఏ విధంగా చూసుకోవాలనేది చూద్దాం
ముఖ్యంగా అతి ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే చూడండి, మన ఇండియాలో మొట్టమొదటిసారిగా రిలీజ్ చేసిన ఓరల్ డ్రగ్ ఏది అంటే, ఓరల్ డ్రగ్ కరోనా వైరస్ కి అగెనిస్ట్ గా మన ఇండియా రిలీజ్ చేసిన మొట్టమొదటి ఓరల్ డ్రగ్ ఏంటి అంటే ఫావిపిరవిర్. ఈ ఫావిపిరవిర్ అనేది చూడండి ఒక స్ట్రిప్ వచ్చేసి 34 టాబ్లెట్స్ ఉంటాయి. ఒక స్ట్రిప్ లో 34 టాబ్లెట్స్ ఉంటాయి. ఈ స్ట్రిప్ యొక్క కాస్ట్ వచ్చేసి 3,500 రూపాయలు. ఈ 3,500 రూపాయల్లో ఒక స్ట్రిప్ లో 34 టాబ్లెట్ ఉంటాయి. ఒక టాబ్లెట్ యొక్క వెయిట్ ఎంత అంటే 200 mg. ఒక టాబ్లెట్ 200 mg యొక్క కాస్ట్ ఎంత అంటే 103 రూపాయలు. ఈ విధంగా చూడండి, మరి డోసేజ్ ఏ విధంగా ఇస్తారంటే ఫస్ట్ యూజ్ చేస్తున్న ఫస్ట్ డే రోజు ఏం చేయాలి అంటే చూడండి 1800 mg అనేది తీసుకోవాలి. ఫస్ట్ డే ఏం చేస్తారంటే 1800 mg అంటే చూడండి 200 mg ఒక టాబ్లెట్, 1800 mg కావాలి అంటే 9 × 200 mg వేస్తే ఏమొస్తుందంటే 1800 mg వస్తుంది. అంటే 9 టాబ్లెట్స్ పర్ డే అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ డే. ఆ తర్వాత రోజు నుండి 14 రోజులకి ఏం చేయాలి అంటే, 14 రోజుల వరకు ఏం చేస్తారు అంటే చూడండి 800 mg పర్ డేకి తీసుకుంటాం. ప్రతిరోజు 800 mg అంటే చూడండి 200 mg × 4 వేస్తే ఏమొస్తుందంటే 800 mg వస్తుంది. ఇక్కడ 200 mg 4 టాబ్లెట్ని పర్ డేకి తీసుకుంటారు అంటే 14 డేస్కు ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆఫ్టర్ 14 డేస్, అంటే ఇవి 14 డేస్ ఫస్ట్ డే కలిపితే 15 డేస్ అవుతుంది. ఈ 15 డేస్ తర్వాత పీపుల్ అనేవాళ్ళు, కరోనా పేషెంట్స్ అనేవాళ్ళు కంప్లీట్ రికవరీ అవుతుంది. కంప్లీట్ రికవరీ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక చూడండి, ఈ 15 డేస్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎన్ని స్ట్రిప్స్ అవసరం అవుతాయంటే 2 స్ట్రిప్స్ అనేటివి అవసరం అవుతాయి. అంటే మొత్తానికి 7,000 రూపాయలు ఖర్చు చేసుకుంటే ఏమవుతుంది అంటే కరోనా వైరస్ నుండి బయటపడతాం. మరి ఈ స్ట్రిప్స్ని ప్రైవేట్లో తీసుకుంటే 7,000 రూపాయలు అవుతుంది. అదే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఈ స్ట్రిప్స్ అనేటివి సప్లై చేస్తున్నారు. కాబట్టి మన పేషెంట్స్కి, ఇండియాలో ఉన్న కరోనా పేషెంట్స్కి ట్రీట్మెంట్లో ఈ స్ట్రిప్స్ అనేటివి గవర్నమెంటే ఉచితంగా ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది దీని యొక్క డోసేజ్, దీని యొక్క ఫంక్షన్, అది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, ఎప్పుడు అప్రూవల్ ఇచ్చిందంటే ఒక 3 డేస్ ముందు అనేది అప్రూవల్ అనేది జరిగింది. ఇది దీనికి సంబంధించి. మరి ఎవరిలో ఈ యొక్క డ్రగ్ అనేది వర్క్ చేస్తుంది, 20 సంవత్సరాల నుండి 90 సంవత్సరాల్లో ఉన్న వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ డ్రగ్ అనేది ఇవ్వచ్చు. ఈ డ్రగ్ని ఎందుకు 20 నుండి 90 సంవత్సరాల మధ్యలో ఉన్న వయసులో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు అంటే చూడండి, వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఎవరి మీద చేశారంటే 20 సంవత్సరాల నుండి 90 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్ళ మీద మాత్రమే చేశారు. కాబట్టి వీళ్ళకు మాత్రమే ప్రిస్క్రైబ్ చేయొచ్చు. చిన్నపిల్లలకు ప్రిస్క్రైబ్ చేయాలా వద్దనేది ఇంతవరకు తెలియదు. ఈ డ్రగ్ని ఏ కండిషన్లో యూజ్ చేస్తారంటే చూడండి, మ్యాక్సిమం మైల్డ్ టు మోడరేట్ రీజన్లోనే, అంటే సివియర్ కండిషన్ ఉన్న పేషెంట్స్కి ఈ డ్రగ్స్ ఇచ్చిన మర్చిపోవు. నేను నా లాస్ట్ వీడియోలో సివియర్ కండిషన్లో ఉన్న పేషెంట్స్కు ఏ డ్రగ్ ఇవ్వాలనేది చెప్పినాను. మీకు ఒకవేళ కావాలంటే ఆ వీడియో. ఇక్కడ ఏంటంటే మైల్డ్ టు మోడరేట్, అంటే మైల్డ్ అంటే ఏంటి అంటే ఇనీషియల్గా స్టార్ట్ అయ్యే సిమ్టమ్స్, జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం, శ్వాస తీసుకోవడం కొంత ఇబ్బందిగా ఉన్న కండిషన్ ఏమంటారంటే మైల్డ్ కండిషన్. అలాంటి పేషెంట్స్లో కూడా ఈ డ్రగ్ అనేది బాగా వర్క్ అవుతుంది. ఇంకా మోడరేట్కి వచ్చేస్తే బ్రీతింగ్గా తీసుకోవడం చాలా ఇబ్బంది అయిపోయేసి వెంటిలేషన్కు వరకు కాకుండా జస్ట్ ఆక్సిజన్ సప్లై తీసుకునే పేషెంట్స్ని ఏమంటారంటే మోడరేట్ అంటారు. అలాంటి మోడరేట్ పేషెంట్స్ కూడా ఏం చేస్తారంటే ఈ డ్రగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్రగ్ అనేది ఏం చేస్తుంది అంటే మ్యాక్సిమం ఈ కరోనా వైరస్ని చంపేస్తుంది. మరి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి? ఇప్పటి వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మోస్ట్లీ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి, సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి బెస్ట్ డ్రగ్గే అవుతుంది. కేవలం ఒకే ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం ఒకే ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఏముంది అంటే ఫావిపిరవిర్ అనేది ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకుంటే పుట్టబోయే బేబీ మీద కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పడతాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ లేడీస్కు ఇవ్వడం అనేది కష్టం. అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా ట్రీట్మెంట్ చేయడంలో ఇంతవరకు వీళ్ళు ఎలాంటి అప్రూవల్ అనేది తీసుకోలేదు. ఈ 2 డ్రాబ్యాక్స్ తప్ప ఈ డ్రగ్ యొక్క డ్రాబ్యాక్స్ ఇంకా మిగతావి ఏమీ లేవు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ.
సో ఇది ఈరోజు దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ వెరీ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.